పునీత పౌలు రోమీలకు వ్రాసిన లేక 15వ అధ్యాయము 13వ వచనము నిరీక్షణకు మూలమగు దేవుడు ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణమగు ఆనందమును సమాధానమును కలిగించునుగాక పవిత్రాత్మ ప్రభావమున మీ నిరీక్షణ సంపూర్ణమగును ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు తమా స్వర్గం కావాలని కోరుకునే నీ కోరిక మంచిదే ఎందుకంటే అది నన్ను కోరుకునే నీ కోరికకు పొడిగింపు స్వర్గం పట్ల నీ ఆశ నిన్ను అద్భుతమైన ఆనందంతో నింపి బలపరచి ప్రోత్సహిస్తుంది చాలామంది క్రైస్తవులు ఆశ అనే మాటను తప్పుగా అర్థం చేసుకొని క్రైస్తవులకు ఆశలు ఉండకూడదంటారు అది సత్యదూరమైన విషయం నేను మీ రక్షకుడును అయిన వెంటనే స్వర్గం మీ ప్రప్రథమ గమ్యస్థానంగా మారింది అటువంటప్పుడు స్వర్గం పట్ల నిరీక్షణ మీరు ఈ భూమి మీద ఉన్నప్పటి నుండే ఫలాలను అందిస్తుంది ఈ నిరీక్షణ మిమ్ము ఇక్కడ సంభవించే చీకటి రోజులలో కూడా ఆధ్యాత్మికంగా సజీవులుగా ఉంచుతుంది ఆ నిరీక్షణ నీ జీవన మార్గాన్ని ప్రకాశం చేసి నీలో నా సన్నిధిని గురించిన అవగాహనను పెంచుతుంది పవిత్రాత్మ శక్తితో నీవు స్వర్గరాజ్య నిరీక్షణయందు పొంగిపోవాలని నా ఆశ